బట్ అంటే ఆల్రెడీ ఇందులో ఎవరు ఉండట్లేదు. రాయేదన్నా తీసుకొద్దాం. సడన్ గా మన మొబైల్ ఫ్లాష్ అయితే ఆఫ్ అయిపోయింది. అరే ఇదేంది లాక్ ఓపెన్ అయింది. చాలా అక్కడ ఉన్నాయి అనమాట యాక్చువల్ ఆ టూ రూమ్స్ అనేది. సూసైడ్ జరిగిందైతే ఆ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న టూ రూమ్స్లోనే ఒక రూమ్ అనమాట. సూసైడ్ చేసుకునేది ఇక్కడే. నైట్ అంతా నేను హౌస్లో ఉండబోతున్నా. ఆ ఇంట్లో రాజుగారు ఉండేడు. రాజుగారు ఉంటే ఒక అబ్బాయి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఉద్దీశారా చనిపోయారు. తెరవడప్పుడు మామూలుగా దివయ్యారు ఆయన్ని అనుకున్నాడు. ఆ పక్కకి ఎప్పుడు వెళ్ళాడు కాదు, ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు కాదు. వెనక తిరిగి వచ్చేసాడు. బయట ఇంకా చేయకుండా వచ్చేసాడు. మామూలుగా అట్లా వెళ్ళాడు కాదు. ఆ పిల్లవాడు చచ్చిపోయాడంటే పిల్లవాడు కూడా ఎలా చచ్చిపోయాడు, ఆ పిల్లవాడు చచ్చిపోయాడు దియ్యారు గట్టం కానీ. ఆ వెనకాల గది ఉంది, ఆ గది ఉద్ది తీశారని అనుకుంటారు. ఎడం చేతి పక్క కడి గది, ఆ గది ఉద్ది తీశారని అనుకుంటారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఐదారు సంవత్సరాలు, పది సంవత్సరాలు అవ్వచ్చు. సాయంత్రం పెద్ద ఆడిని కానిచ్చి గది వస్తాయి అని అంటారు. ఎప్పుడు పెద్ద ఆడిని కానిచ్చి ఎవరు వెళ్ళరా దానికి ఎన్ని కానిచ్చి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాఫింగ్ స్టార్స్ ఫామ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళబోయే హౌస్ గురించి ఆల్రెడీ నేను టూ డేస్ పట్టి చర్చ చేస్తున్నా. అందులో భాగంగా నేనైతే 8 to 10 మెంబర్స్ని కూడా కలవడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆ హౌస్ రాజుగారు అనే వాళ్ళ ఫ్యామిలీది. రాజుగారు అన్న ఆయన అంటే సూసైడ్ చేసుకున్నాడు, ఊరేసుకున్నాడని చెప్పి అంటున్నారు. సోరీ కాదు, ప్లస్ ఎవరో చంపేసి ఊరేసుకున్నట్టు క్రియేట్ చేశారంట. సో ఆయన చనిపోయిన కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ సన్ను కూడా చనిపోయాడంట. ఐ మీన్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడంట. చనిపోయిన ఆయన మళ్ళీ వచ్చి ఇన్ని ఇలా కొడుకును కూడా తీసుకెళ్ళిపోయాడంట, అంటే ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిపోతామని చెప్పి అన్నారు చెప్పి కొంతమంది క్రేజీగా ఆన్సర్ చేశారు. సో అదైతే ఎంతవరకు నిజం ఏంటనేది తెలీదు. బట్ ఆ కొడుకు చనిపోయిన కొన్నాళ్ళకే అంటే ఎన్ని రోజులు లేకుండా ఆ గ్యాప్లోనే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ హౌస్ని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి ఆ హౌస్ అనేది లాక్ పడే ఉంది. సో ఇంతవరకు అంటే హౌస్లోకి ఎవరన్నా డే టైంలో వెళ్ళినా కానీ హౌస్ లోపలికి అయితే మ్యాక్సిమం ఎవరు వెళ్ళరంట. అందరూ బ్యాక్ సైడ్ టూ రూమ్స్ ఉన్నాయంట. టూ రూమ్స్లో లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్కి ఇంతవరకు ఎవరు లాక్ కూడా ఓపెన్ చేయలేదంట. అప్పట్లో లాక్ చేశారంటే ఇంతవరకు ఎవరు లాక్ కూడా ఓపెన్ చేయలేదంట. అది ఊరికి సివర్ ఎక్కడో ఒంటరిగా ఉందంట. సో ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. క్రేజీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టైం అయితే 10:23 అవుతుంది. మనకు ఒక 20 స్టాప్ చేయగానంతా చీకటిగా ఉంది. హౌస్ అయితే చాలా క్రేజీ ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హౌస్లోకి రావాలంటే మధ్య మధ్యలో సమాధిలు సంథింగ్ ఏమేమో ఉన్నాయి, అవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో అటు నుంచి వెళ్తేనే ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో మనం అందులోంచి వచ్చి ఈ హౌస్లోకి వెళ్ళబోతున్నాం. దట్స్ క్రేజీ క్రేజీ చిల్లు. మనమైతే హౌస్లోకి వెళ్ళిపోదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? సో హాయ్ ఫ్రెండ్స్, కెమెరాకి నేను కనిపిస్తున్నాను లేదు నాకైతే తెలీదు. అండ్ అందుకే మొబైల్లో కూడా చెప్తున్నా. ఓకే, మనమైతే ఇప్పుడు ఒక వాంటెడ్ హౌస్ అంటే దయలు ఉన్న ఇంట్లోకి వచ్చాము. సో నాకైతే ఇక్కడ రాగానే చెమటలు పడ బట్ భయంతోనో వేడిగుండా అయితే నాకు తెలీదు. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. కెమెరా అట్లానే రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. లాక్ అయితే ఉంది బట్ అంటే ఆల్రెడీ ఇందులో ఎవరు ఉండట్లేదు బట్ కానీ లాక్ చేస్తుంది. సో సో మన కెమెరా కూడా దగ్గర తీసుకొచ్చి పెడదాం.
सो फ्रेंड्स एवरू लेर का बट्टी कैमरा सेको ने सो इधी पोजिशन सो मन के अच्छे को सौंडल वस्तना एक्ना यानी सो मन डिस्टर्बेंस लेकिन पक्के फ्रेंड्स इतना ऐक्चुअली दी लाक सो आलरे ने इंत लाइव अंदर चुपना लाक उपाने निजेंगेमो उ सो फ्रेंड्स चूसर लेदो इंत लाइव चूप्चा दीन लाक उन्नी डस्ट चेते कनिपिस्तुंदो लेदो दीन डस्ट बागा सो लाक मे बी मन पगलगोट्टे एंदुकंटे एवरू रावट्लेदंट सो రాయేదన్నా సడన్ గా మన మొబైల్ ఫ్లాష్ అయితే ఆఫ్ అయిపోయింది ఎందుకంటే నా ఫింగర్ దాన్ని టచ్ చేయను కాబట్టి మండి కొండ వాగుల్లో ఇంతకుమించి ఎక్కువ పడితే అవేమన్నా రావచ్చు బట్ లేదంటే కాపీరైట్ రావచ్చు రాయ్యా ఓకే అమ్మో సౌండ్స్ అయితే ఏమో వచ్చింది ఏమో వచ్చింది అర్రే ఇదేంది లాక్ ఓపెన్ అయింది అర్రే ఇదేంది లాక్ ఓపెన్ అయింది సంథింగ్ ఈజ్ రాంగ్ ఫ్రెండ్స్ ఇదైతే ఆటోమేటిక్ లాక్ ఓపెన్ అయింది బట్ మేబీ ఎవరన్నా ఉన్నారా ఇంతకు ముందు లాక్ ఎలా ఓపెన్ అయింది సో ఫ్రెండ్స్ లాక్ అయితే దేవం ఓపెన్ చేయలేదు మనమే ఓపెన్ చేసాం ఎలా అంటారా మనం ఆల్రెడీ ఇంతకుముందు 3-4 times దాన్ని పుష్ చేయటము లాగటము అటు నొక్కడం ఇటు నొక్కడం చేసాం అనమాట చేసిన తర్వాత మనం రాయి కోసం వెళ్ళొచ్చు లోపు అది తుప్పట్టిపోయింది కాబట్టి లోపల చిన్న పిన్ ఉంటుంది ఆ పిన్ ఇరుకోవడం వల్ల లాక్ ఓపెన్ అయిపోయింది అనుకున్నా సో నేనైతే ఫస్ట్ ఓపెన్ అవ్వగానే అట్లానే అనుకున్నా ఎవరో ఉన్నారేమో అని సో లాక్ అయితే మనమే ఓపెన్ చేసాం మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రేజీ కదా హాయ్ హాయ్ బ్రో బ్రో ఇంతకుముందు యాక్చువల్లీ ఇది లాక్ కేస్ ఉండే బట్ లాక్ అయితే ఆటోమేటిక్ ఓపెన్ ఉంది నేను కెమెరా సెట్ చేసి అవన్నీ సెట్ చేసుకునే లోపు దయ్యం ఇయ్య బాబోయ్ ఇప్పటికే భయపడుతున్నా దయ్యాన్ని భయపెట్టుకోండి సో ఈ విషయం చెప్దామని చెప్పి మళ్ళీ రైల్లోకి వచ్చాను మ్యాటర్ ఏంటనేది అయితే నాకు తెలీదు అసలు రిజల్ట్ ఏముందనేది సో లైవ్ అండ్ ఇప్పుడు యాక్చువల్లీ లైవ్తో పాటు వీడియో కూడా రికార్డ్ చేస్తున్నా మన క్యామ్లో సో ఎవరు లేరు కాబట్టి నేనే రికార్డ్ చేసుకుంటున్నా అరే అసలు ఏం కొట్టలేదు ఏం చేయలేదు చాలా చాలా డోర్ ఓపెన్ చేస్తే పైనుంచి ఆకులు పడుతున్నాయి ఇప్పుడు ఇక్కడ మనకి వినిపిస్తున్న సౌండ్స్ కానీ గేట్ సౌండ్స్ అండ్ టప్మన్ వచ్చే సౌండ్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ అవన్నీ ఎట్లా వస్తున్నాయంటే ఆల్రెడీ ఇక్కడ గబ్బలాలు తిరుగుతూ ఉన్నాయి సో వాటి వల్ల అవి చెట్ల మీద నుంచి వెళ్ళటం వల్ల వాటిపై నుంచి చిన్న చిన్న కాయలు కానీ కరముకలు కానీ పడి ఆ సౌండ్స్ వస్తున్నాయి వీడు చెట్లు ఏం లేవు ఆడున్న చెట్లు ఈడ ఆకులు ఎలా వచ్చినాయి రియల్గానే ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్ జీవితం ఏమో సౌండ్లు అయితే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ మీకైతే క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు బట్ అది మన కారు
ఇంతకు ముందు వచ్చిన సౌండ్ అయితే మన కారు మీద చిన్న కరపుల ముక్కబడి అది సౌండ్ వచ్చిందన్నమాట. ఇక్కడ ఏమున్నాయి, ఇది మన క్యామ్ రికార్డ్ అవుతుందా? అయితే సో మీకు కనిపిస్తుందో లేదు తెలియదు, లేదు వామో 2011 మ్యాక్సిమం అన్ని రూమ్లకు లాక్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో మీకు కనిపిస్తున్నాయా, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. నా దొరకరు ఈసారా అట్టూ. సో లైఫ్ అన్న నేను డైరెక్ట్ వీడియో చేసి పెట్టడమే బెస్ట్ అనుకుంటున్నా. ఓకే జస్ట్ డైరెక్ట్ లైవ్ వీడియో వీడియోనే పెడతా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతమంది లేరు కదా. ఓకే జస్ట్ రూమ్ కూడా వెళ్ళిపోదాం. డోర్ బాగా పడ్డా, ఎవరో నా కోసమే పెట్టినట్టుంది. మాస్క్ పెట్టుకో బ్రో, వాళ్ళ దేనికి కరోనా ఉంది బాయ్. భయ్యా ఇక్కడ దెయ్యం ఉన్నట్టేనే భయ్, మళ్ళీ అందరూ మాస్క్ పెట్టుకున్నా చిన్న కేసు బ్రో. సో క్యామ్రా దగ్గర తీసుకొస్తా, లోపల ఏమన్నా కానీ మనకు కూడా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ లైవ్లో ఎక్కువ మంది లేరు కాబట్టి నేను డైరెక్ట్ వీడియోనే పెడతా. ఓకే అన్ను బాయ్ బాయ్ అందరికీ, డైరెక్ట్ వీడియో తీస్తున్నా. వీడియో మ్యాక్సిమం మార్నింగ్ వరకు ఏదో టైం వస్తూనే ఉంటాను లైవ్కి అయితే. ఓకే ఓకే జరుగుతుంది. సో నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాం మనం. అండ్ ఒకసారి మీకు మొత్తం టోటల్ అవుట్ ఎట్లా ఉందని మీకు అసలు లైవ్లో అయితే చూపించాను కానీ మీకు చూపించలేదు కదా. సో వీడియో చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట బిల్డింగ్ అంతా. సో మ్యాక్సిమం ఇంకా కనపడుతున్నానా? ఓకే మేబీ క్యామ్ ఎక్కడో ఒక్కడనే పెట్టినా కాబట్టి డౌట్. అండ్ ఓకే ఫ్రెండ్స్ హౌస్ అయితే ఇది, దయ్యాలు ఉన్నాయా లేవనేది మనకు తెలీదు. సో కొంతమంది చెప్పిన దాన్ని బట్టి మనమైతే వచ్చాము. లాస్ట్ 2 rooms అన్నాం కదా, సో అవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇప్పటి నుంచి. సో మీకు కనిపిస్తుందో లేదు బట్ వన్ సెకండ్ మీకు చూపిస్తాం. కనిపిస్తున్నాయి కదా, ఇంకా అక్కడ ఉన్నాయి అనమాట యాక్చువల్ ఆ 2 rooms అనేది. సూసైడ్ జరిగింది అయితే ఆ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న 2 rooms ఒక రూమ్ అనమాట. హౌస్ టోటల్ వచ్చేసి ఇది. ఓ కష్టం, ఒక్కడనే వస్తే థ్రిల్ ఉంటుంది అనుకున్నా బట్ కెమెరా ఆపరేటింగ్ కష్టం అవుతుంది. మీరు చూసారు ఫ్రెండ్స్, యాక్చువల్ మీకు చూపిస్తా టోటల్ హౌస్. సో ఫస్ట్ అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ రీసన్ బాగుంది. సో గబ్బిల బ్యాట్స్ ఉన్నాయి కదా, అదే వీటి వల్లే మనకి కరోనా కూడా వచ్చింది. సో ఇక్కడైతే బాగా ఉన్నట్టున్నాయి బ్యాట్స్ అనేవి. అండ్ ఈ రూమ్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనం టాప్కి అయితే వెళ్ళొచ్చేద్దాం ఒకసారి. లేకపోతే మనం ఆపరేట్ చేయడం కష్టం. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, ఒక చేత్తో మొబైల్, ఒక చేత్తో ఇది క్యామ్. ఫ్రెండ్స్ ఇదన్నమాట, ఒక్కడిని రికార్డ్ చేసుకుంటున్నా, ఒక్కడిని వస్తున్నా. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి అంతా చెట్లు గట్టు ఉన్నాయి. అమ్మో ఇది ఎప్పుడు అడుగు పడిపోయింది అన్నది నిజమే. అమ్మా ఏందా అనుకున్నా, భయపడడంలో
నేను తోపు అనుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు దాకా భయం లేదని బిల్డప్ ఇచ్చాను కానీ సంథింగ్ భయం అయితే అవుతుంది. సో ఈ కెమెరాలో నేను కనిపిస్తున్నానా? ఓకే, ఇక్కడేదో మన కోసం చందమామ ఒకటి ఉందా, కనిపిస్తుందా చందమామ? కానీ ఇక్కడైతే ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్, రియలే. ఐ మీన్ అవి గబ్బలలు అయి ఉండొచ్చు, లేదు ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఇదన్నమాట టోటల్ సిచ్యువేషన్ బిల్డింగ్ ఇది. అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ లాక్. అసలు ఈ లాక్ ఎట్లా ఓపెన్ అయింది మనకు? ఓకే ఫ్రెండ్స్, మనమైతే మిగిలిన రూమ్కి అయితే వెళ్దాము. సో ఇంతవరకు రెండు వేల 2011 వరకు మేము మనుషులు అయితే ఉన్నారు. మనుషులు కానీ ఎక్కువ ఇక్కడ గబ్బలాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఒక డోర్ తీసుకుంటే ఒక డోర్ వస్తుంది. సడన్గా లైట్స్ అండ్ డోర్ కొంచెం సైడ్కి మూవ్ అయినాయి. సో ఏమైందా అని చెప్పేసి సడన్గా నేను బయటకు వచ్చేసి అక్కడ నుండి. సో అక్కడైతే ఏమీ కాలేదు, జస్ట్ గాలికి డోర్ అయితే కొంచెం మూవ్ అవడం వల్ల కెమెరా లైట్కి డోర్ టచ్ అయ్యి కొంచెం టర్న్ అయింది, అంతకుమించి అయితే ఏమీ లేదు. ఏదో జరుగుతుంది ఇక్కడైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నిన్న చూడండి. సో ఇప్పుడు క్లోజ్ చేసు. సో ఇవన్నీ ఎప్పుడో క్లోజ్ చేసినట్టున్నారో చూసారా, తుప్పట్టిపోయి మొత్తం అంతా. కానీ ఎవరు మనమే వస్తామని చెప్పి మన కోసమే అన్నీ ఓపెన్ చేసినట్టు సింపుల్గా ఫ్రీ ఓపెన్ అవుతుంది. క్రేజీ అండి హౌస్ అయితే. కెమెరాలు నేను కనపడుతున్నాను లేదన్న నాకు డౌట్. సో బ్యాట్స్
ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం బ్యాక్ సైడ్ రూమ్కి వెళ్ళాలి. బేస్ అయితే బాగా వస్తుంది. ఏంది డస్ట్ అయితే ఫుల్ ఉంది, బట్ ప్రతిదీ యూజ్ చేస్తే వచ్చేసినట్టు వస్తుంది. సో యా రాజుగారి గది ఇదే అనుకుంటా. ఇది కాదు, లెఫ్ట్ సైడ్ రూమ్ అంట, ఇంకా చూపించాను కదా అది. సో ఇక్కడ నుంచి ఇట్లా ఉంది. సో కెమెరా రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ సో కెమెరా సెట్టింగ్ సగం టైం సరిపోతుంది మనకి. సో ఫ్రెండ్స్ మనకైతే ఒక రూమ్ అయితే ఓపెన్ అవ్వట్లే. సో ఈ రూమ్ అయితే మనం చాలా ట్రై చేసాం, బట్ ఓపెన్ అవ్వట్లే. అంటే సంథింగ్ ఏమో పట్టేసినాయి. అండ్ మొత్తం కుళ్ళిపోయి తడిసిపోయి ఉంది వాటర్తో. విండోస్ ఓపెన్ అవ్వట్లే, డోర్స్ ఓపెన్ అవ్వట్లే. ఇదే రూమ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రెండే. అరే ఎలుకు, ఈ అమ్మ భయపడి సాత్రంటే ఇంతకు ముందు సౌండ్ చేసేది నువ్వా? సో ఫ్రెండ్స్ మెయిన్ రూమ్కి వచ్చేసాం. సో చూడండి, సో సీరీస్ తుప్పట్టుపోయింది. అండ్ ఫస్ట్ ఈ రూమ్ ఓపెన్ చేయాలంటే మనకి ఏమైనా కావాలి. సో అక్కడ రాడ్ చూసాం కదా, రాడ్ తీసుకొచ్చి ఒక్క దెబ్బకే పగిలిపోయింది. సో ఇరిగిపోయినట్టుంది. ఓకే. సో మొత్తం సూసైడ్ రూమ్ అన్నాం కదా ఫ్రెండ్స్, ఇదే రూము. అండ్ ఇక్కడే సో సూసైడ్ చేసుకునేది ఇక్కడే. అంటే మేబీ వాళ్ళన్న ప్రకారం. సో దీనికే ఐ మీన్ రాడ్లు ఉన్నాయి కదా. ముందు మనకైతే చూస్తున్నారు కదా, సో ముందు దెయ్యాల కన్నా పాములు ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది. సో దెయ్యాల కన్నా ముందు పాములపై భయపడాలి. సో మొత్తం డస్ట్తో ఫుల్ అయిపోయింది హౌస్ అంతా. Thank you.
అయిపోయే టైం అవుతుంది. ఇంకా ఎక్సలి ఒక హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళిపోదాం అన్నమాట. ఇంకా సో ఓకే ఫ్రెండ్స్, ఆ మార్నింగ్ అయిపోయింది, మనం అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ డేలు అయితే మ్యాక్సిమం లేవని అనుకుంటున్నా. సో క్రేజీ క్రేజీ ఉంది. ఒక పక్కన భయపడుతూ ఉన్నా, అంటే భయం అంటే మరీ అంత భయం కాదు, కానీ భయం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి వీడియోని నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంక్స్ వదిలేసి మరి దీనికోసమే వచ్చాను, అంటే సబ్స్క్రైబ్ కోసమే వచ్చానని కాదు, దయల కోసం వచ్చా. కానీ దయల్లో కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఎందుకు రాలుతున్నాయి అంటే యాక్చువల్లీ గబ్బిలాలు అన్నమాట. సో చెట్టు పైన వాలడము సంథింగ్ ఇట్లా ఎగిరిపోవడం వల్ల వాటిపై ఉన్న ఇండాకులు గట్ట అవి రాళ్ళ కింద పడి, సో సేమ్ టైం మనం డోర్ కూడా ఓపెన్ చేసాం. సో మనకైతే ఏమో జరుగుతుందని చెప్పి డౌట్ వచ్చింది. ఎట్ అ టైమ్ టూ ఇన్సిడెంట్స్, లాక్ ఓపెన్ అయింది, ఆకులు పడ్డాయి. సో మనమైతే కొంచెం ఏమో అనిపించింది. బట్ ఎనీవే సేఫ్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కంటెంట్ క్రేజీగా చేద్దాం. అండ్ కామెంట్ చేయండి, ఇంకా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో సేమ్ అట్లానే ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.